ఎవరో ఆ మన ఊర్లోనే సన్నిహితులు పరిచయస్తులు మేమేదో పెళ్లికి వెళ్తున్నాము ఆ భోజనాలు ఇవ్వండి తీసుకెళ్ళి పెళ్లి జరిపిన తర్వాత తీసుకొస్తానన్నారు తాతగారిని అడిగారు వారు దూరదృష్టి దైవ సంకల్పం వారు అన్నారట ఏమయ్యా అది నేను చేయించని కాదు తన పుట్టింటి దగ్గర నుంచి వచ్చిని నేనుగా ఇవ్వమని అడగను ఆమె ఇస్తే మీరు తీసుకెళ్ళండి అన్నారు ఎంత ఆ వారి యొక్క ఊహ లాంటిది అయితే ఇంటానే ఉంది నేను ఇవ్వనను అనేటప్పటికీ సరే లేండి అని వెళ్ళిపోయారు ఏం పెద్ద ఒత్తిడి చేస్తారు వెళ్ళిపోతే ఆ పెళ్లి అయి తిరిగి వచ్చేటప్పుడు బాపట్ల దగ్గరలో దొంగలు కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలు మొత్తం దోచుకుపోయారు వస్తుండంగానే వచ్చి కాళ్ళ మీద పడ్డారంట గురువుగారు నా కుటుంబం నిలిపారు ఏమిటయ్యా ఏం నిలిపిందండి ఏమిలే మీ భోజనాలు ఇస్తే మా ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా సాలే కాదు మీరు ఇవ్వబోబట్టి మేము బతికాం మాయయో పోయినాయి అనుకోండి కనుక అలా జరిగింది అక్కడక్కడ గ్రంథంలో ఉండేటటువంటి పద్యములు కొన్ని చదువుతూ ఉంటాను పేదరికము వెంటని తొలంగు ధనవంతుల చుట్టరికము వచ్చు సభల పెద్దరికము ప్రాపించు నీదు దాసులకు హరి కనుక నరకము రాదు ఎప్పుడు నరకము వారికి ఏమిటి వారి పాదమును ఆశ్రయించిన వారికి కూడా రాదు నరకము అలాంటివి అనేక నిదర్శనములు ఉన్నాయి భాగవతంలో ఆ భక్త ప్రహ్లాదుడు చెప్పాడు చెక్కి చింతలేని జన్మము జన్మమే తరల సలిల దుబ్బుదంబుగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోటి పశువుగాక విష్ణు భక్తి లేనటువంటి వాడు వాడు బ్రాహ్మణుడు గాని ఇంకొకరు గాని వాడు సరైన వాడు కాదు రెండు కాళ్ళ పశువట పశువుకి నాలుగు కాళ్ళుంటాయి వెనక ఎవరు అన్నారట చేతులు పట్టుకుని ఏమండి ఈ కాళ్ళు చేతులు అనుకోబాకండి కాళ్ళు కాళ్ళు పట్టుకున్నాను అయితే నన్ను చతుష్పాత్రం చేస్తున్నావా అంటే నన్ను పశువుని చేస్తున్నావా అని అర్థం అలాగే వారికేమి వారి జీవితంలో వెళ్తి లేదు అన్నీ సంకల్పించారు అయితే అన్నీ నెరవేరినవా నెరవేరకపోయినప్పటికీ ఆ కుమారుల యొక్క కాలంలో వారి యొక్క సంకల్పముల్లో వారి యొక్క ఆలోచనలు ఏవే ఉన్నాయో అన్నీ తీరినవి జ్ఞాన సూర్యోదయంలో స్వామికి విజ్ఞాపన చేశారు వారు నేను ఇలా జ్ఞాన సూర్యోదయం రాశాను ఇప్పటికి పూర్తయింది అది అచరకాలంలో భక్తులకు కరకమలములు అలంకరించి దాని వ్యాప్తి చెందింపవలసినది నీ యొక్క అనుగ్రహం చేత ఆ నాకు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలను ఇచ్చారు వారు పెద్ద పెద్దవారు ముగ్గురు కూడా ఆ సమస్తమైనటువంటి శాస్త్రములో పారంగతులై వారు నీ భక్తి ప్రచారం చేయడానికి నాలుగవ కుమారుడు ఆ వ్యవసాయ దురంధరుడై కుమార్తెలిద్దరు కూడా విదుశ్రీమణులై ఈ కలికాలములో కూడా వారికి సంపూర్ణ ఆయురారోగ్యములు కనుక మీరు ఇచ్చినట్లయితే నీ పాదసేవ చేస్తూ ఉంటారు కనుక నీవు అలా అనుగ్రహించవలసింది అని అక్కడ విజ్ఞాపనలో చెప్పారు వారు వారి కుటుంబంలోని వారు కూడా ఆ పాదములు నేను నమ్ముకున్నాము గుడుగుడుగులు వస్తూ ఉంటాయి కష్టసుఖములు వస్తూ ఉంటాయి అయినప్పటికీ వారి యొక్క పాదములు మనం వదిలేది కాదు ఎందువలన అంటే ఆయన ఋషికల్పుడు ఆయన యొక్క సిద్ధ వాక్కు చేత ఎలా చెబుతారో అలా జరుగుతూ ఉంటది పైగా ఇక 65వ సంవత్సరములో ప్రాణము మోదుమూడిలో చెప్పడానికి బయలుదేరుతూ ఉంటే మూడాయి గారు అన్నారట అట్లా ఉన్నారు మీరు చెప్పగలుగుతారా ఒకప్పుడు నేను చెప్పానట్రా నాలో ఉన్నటువంటి కోగన్న దీక్షాగురుడైనటువంటి రాముడే చెప్పించుతాడు ఏం పర్వాలా మీరు భయపడవలసినటువంటి పని లేదు అప్పటికి వారికి తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉన్నారు తపస్సు చేసి ఆ 100 రోజులు ఆ తపస్సు ఫలితం అంతా కూడా ఆయన చేతులు పోసి ఆ తర్వాత మంత్ర తీర్థమిచ్చి తర్వాత నారసింహ శతకం చెప్పి వారిని భూమి మీద నిలబెట్టారు అలాంటి తపస్సు చేసినటువంటి వారు ఆ సుబ్బారాయుడు అని ఒక సన్నాయి విద్వాంసుడు వస్తే అతనితో అంటున్నాడట
అప్పటికి ఆ రెండేళ్ళైంద మీ వివాహం ఏమో మీ వివాహం రెండేళ్ళైంద ఆమె వివాహం కూడా అయిపోతే వేసవకాలము తీర్థయాత్ర చేసి వచ్చి ఆ సుబ్బారాయుడు వచ్చినటువంటి పని అయిపోయింది జీవితంలో ఆ నాటకం ముగిసిపోయినది నేను వెళ్ళిన తర్వాత ఈ భక్తి ఈ లోకంలో ఎవరు ప్రచారం చేస్తారు తిరుమామణి మంటపంలో కోటి సూర్య ప్రభా భాసమానుడైనటువంటి శ్రీ భూనీల సహితుడైన సర్వేశ్వరుడు చూడవలను అని మనస్సు ఉవ్విళ్ళూడుతూ ఉన్నది అన్నారట అది వరకందరూ నేను లేకపోతే ఎవరు చేస్తారు ఈ ప్రచారం అని ఒక మాట అనేవారు కానీ ఇంత దీర్ఘంగా అతనితో మాట్లాడటం ఎప్పుడూ లేదు ఆ ప్రక్కన ఉండి మూడవ గారిని దుఃఖపడ్డారు రాధమ్మ గారికి చెప్పారు ఆమె కూడా దుఃఖపడింది ఆ ఇక ఎలా ఇక్కడే ఉంటామా నేను లేకపోతే నేను ఉన్నంత వరకు మీకు ఏమైనటువంటి లోటు లేదు అంటే యథార్థమే మా పెద్దలుంటే నాకు కూడా అట్లాగే ఉండేది వారు ఉన్నారా కనుక ఆ సర్వేశ్వరుని యొక్క సంకల్పం ఎప్పుడు వస్తుందో అప్పుడు వెళ్ళిపోవలసింది ఎలాగా శాశ్వతంగా ఉంటామా అని గదమాయించారు నేను కాదు మీరు ఇందాకేదో అన్నారట దాశరథి ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు